అయితే దేవుడు ఉన్నాడు అనడానికి ఏదైనా ఒక చిన్న రుజువు చెప్పండి. బోలెడు రుజువులు ఉన్నాయి. యాక్చువల్గా సత్యవేదమైన బైబిల్ పరిశుద్ధ గ్రంథం రోమాపత్రిక మొదటి అధ్యాయం 20, 21, 22 వచనాల్లో ఏం చెప్పిందంటే, దేవుణ్ణి గూర్చి తెలియ శక్యమైనదేదో వారి మధ్య ఉన్నది, అయినను వారు నిరుత్తరులై ఉన్నారు. ఎందుకనగా ఆ దేవుని స్వరూపమును చతుష్పాద జంతువులకును పక్షులకును మార్చివేసి వారు దేవుణ్ణి దేవునిగా కాకుండా వారు తగ్గించి ఆరాధిస్తున్నారు అంటూ ఉన్నాడు. ఓకే. సృష్టికర్త యొక్క లక్షణములను, సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి అని సత్యవేదమైన బైబిల్ పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. ఇప్పుడు సృష్టింపబడిన ఏ వస్తువునైనా తీసుకోండి, అది దేవుని లక్షణములను ప్రతిబింబిస్తుంది. ఇప్పుడు చూడండి, ప్రాణం అనేది ఉందా లేదా అన్నది నా ప్రశ్న. ఉంది. నేను 2000 సంవత్సరంలో ఒక చిన్న గ్రంథం రాశాను. ఆ గ్రంథం ప్రూఫ్ చేసుకోవడానికి వెళ్తే ఒక నాస్తికుడు వచ్చి, ఆయన, సార్ మీరు ఆస్తికులా అంటే, అవునండి అన్నాను. దేవుడు ఉన్నాడని ఎట్లా రుజువు చేయగలరండి అని అంటే, ఎట్లా రుజువు కావాలి మీకంటే, నాకు కనిపిస్తేనే నమ్ముతానండి, కనిపించేదే నమ్ముతాను అన్నాడు. సరే, మనం హోటల్కి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం, ఈ షాప్ దగ్గర వద్దు, వాళ్ళకు డిస్టర్బెన్స్, కస్టమర్స్ వస్తుంటారు కదా అని హోటల్ దగ్గర తీసుకువెళ్ళి 2 పేపర్లు తీసుకుని వెళ్ళి కూర్చున్నాను. ఈ దేంతో కనిపిస్తే నమ్ముతారంటే, పంచేంద్రియాలతో అనుభవం అయ్యేదే నేను నమ్ముతాను. ఓకే. పంచేంద్రియాలంటే ఈ కన్ను, ముక్కు, నోరు, చెవి, స్పర్శ, వీటికి నేను అనుభవంలోనికి వస్తే నమ్ముతాను. వీటికి అనుభవంలోని రానిదంతా కూడా మూఢనమ్మకమే అని చెప్పాడు. ఓకే. సో నేను ఆ కాన్సెప్ట్ మొదటిసారిగా విన్నాను వాస్తవానికి అప్పుడు. సో ఆయన చెప్పినట్టుగా ఈ పంచేంద్రియాలు రాసుకున్నాను, కన్ను, ముక్కు, నోరు, చెవి, స్పర్శ. ప్రాణం అన్నది మీకున్నదా అని అడిగాను నేను. ఉంది కదండి అన్నారు. అప్పుడు నాకు ఈ ఐదింటిలో దేంతో చూపిస్తారో చూపించండి. ఈ ఐదింటిలో చెవితో వినిపిస్తారా ప్రాణం 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 అని, కంటితో అదిగో ప్రాణం లైఫ్ LIFE అని చూపిస్తారా, ముక్కుతో దాని వాసన ప్రాణం అంటే ఇలాగుంటుంది దాని వాసన అని చూపించగలరా, లేకపోతే ఈ స్పర్శతో ప్రాణం అంటే ఇదిరా అని చూపించగలరా, ఎలా చూపిస్తారు? ఓ మీరు అలాగే వచ్చారా అన్నాడు. లేదు లేదు, మీరు తీసుకొచ్చారు నన్ను ఇలాగ, నేను రాలేదు అలాగ, మీరు నన్ను పట్టుకొచ్చారు. ఈ ఐదింటికి అనుభవం ఏదే నమ్ముతానన్నారు. నాకు ప్రాణాన్ని మీరు ఈ ఐదింటిలో దేనితో మీరు రుజువు చేస్తారో చేయండి నాకు, అప్పుడు నేను కూడా మీకు ప్రాణం ఉన్నదని నమ్ముతాను, లేకపోతే మీకు ప్రాణం ఉన్నదని నమ్మను నేను ఈ రోజు నుండి. జీడి సారయ్య గారు, ఆయన పేరు జీడి సారయ్య, జీడి సారయ్య గారికి ప్రాణం లేదని నేను ఎక్కడ సభలో పోయినా కానీ, క్రైస్తవ సభలో జీడి సారయ్యకు ప్రాణం లేదని పబ్లిక్గా చెప్తాను నేను, అంతే మీరు రుజువు చేసే వరకు. ఓకే. సో అలాగున నాస్తికుడు తను ఏదో మంచి లాజిక్ను ప్రయోగించాను అనుకుంటాడు, కానీ ఆ లాజిక్లో తానే ఇరుక్కుపోతున్నాడు వాస్తవానికి. ఓకే. తాను ఏ సిద్ధాంతాన్ని అయితే పెట్టుకున్నాడో, ఈ మధ్యలో ఏదో ఒకటి రోబోను తయారు చేస్తున్నారు, కానీ రోబోకు రాంగ్ కమాండ్స్ ఇచ్చామా అది మనల్ని చంపేస్తుంది. కొన్ని మిస్కాన్సెప్ట్స్ దానికి వెళ్ళిపోయాయా, మిస్ కమాండ్స్ వెళ్ళిపోయాయా, అది ఎవరిని ఎవరు తయారు చేసుకున్నారో వాళ్ళని కూడా చంపేస్తుంది. బికాజ్ దానికి మనసు లేదు, ప్రాణం లేదు, ఆత్మ లేదు, ఏమి లేదు, కమాండ్ ప్రకారం అది చంపేస్తుంది. అలాగున్న నాస్తికుడు ఏం చేశాడంటే, తాను కొన్ని లాజిక్స్ పెట్టుకున్నాడు, ఆ లాజిక్స్ తను నిర్మించాను, తను కనుక్కున్నాను అనుకుంటున్నాడు, కానీ ఆ లాజిక్ తనను చంపేస్తుంది. ఓకే. అది ఒకవేళ నువ్వు రాంగ్ కమాండ్మెంట్స్గా ప్రకారంగా పోతే. సో ఇప్పుడు ఆయన అన్నాడు, ఈ ఐదు పెట్టేసి అనుభవంలోనికి వచ్చేదే నమ్ముతాను. అందులోనే ఆయన చనిపోయే ప్రమాదం ఉంది, ఎందుకంటే ప్రాణం అన్నదాన్ని ఆయన ఈ ఐదింటిలో దేనితోనూ చూపించలేడు కాబట్టి. అలాగున నాస్తికత్వానికి మనము జవాబు ఇవ్వాలంటే అండి, స్వామి వివేకానంద గారు ఒక ప్రశ్న వేశారు తన శిష్యులకు ఒకసారి. ఏమిటి ఆ ప్రశ్న అంటే, లేని దాన్ని ఒకదాన్ని చూపించండి నాకు అని ప్రశ్న వేశారు. శిష్యులందరూ కూడా ట్రై చేస్తున్నారు గురువు గారి దగ్గర మంచి మెప్పు పొందాలి ఒకదాన్ని చూపించని. వాళ్ళు ఎన్ని రోజులు ప్రయత్నం చేసినా లేని దాన్ని ఒకదాన్ని చూపించాలి అంటే, సపోజ్ ఇది ఒకటి తీసుకొచ్చి చూపించాడు అనుకోండి ఒక శిష్యుడు, ఇది లేనిది ఎట్లా చూపించగలే, ఉంటేనే కదా చూపించావు నీవు అనే ప్రశ్న వస్తుంది. సో ఇట్లా వాళ్ళు ఎన్నో రోజులు ట్రై చేశారు ఒకదాన్ని
లేనిదాన్ని ఒకదాన్ని గురువు గారికి నేను చూపించగలిగి మెప్పు పొందాలని. ఓకే, ఎంత ప్రయత్నించినా కాలేదు. ఎందుకంటే లేనిదాన్ని నువ్వు ఎట్లా చెప్పగలుగుతావు, ఎట్లా చూపించగలుగుతావు. సో అలాగనే దేవుడు అనే పదం ఒకటి ఉన్నది మానవాళి మధ్యలో, అంటే ఆయన ఉన్నాడు కాబట్టే ఉన్నది, అది లేకపోతే ఉండేది కాదు అని ఆయన నిరూపించాడు ఫస్ట్. సెకండ్ ఏమిటంటే అండి, ఒక ప్రొఫెసరు ఆ యూనివర్సిటీ విద్యార్థులతో ఒక లాజిక్ ప్రయోగించాడు. మీరు మీ మెదడును ఎప్పుడైనా చూసుకున్నారా? ఏమండి? సో దీని కొరకు ఆయన దేవుడు లేడు అని చెప్పడానికి ముందుగా ఒక ఆర్గ్యుమెంట్ ప్రజెంట్ చేశాడు విద్యార్థులకు. డియర్ స్టూడెంట్స్, దేవుణ్ణి మీరు ఎప్పుడైనా చూసారా అన్నారు. అంటే లేదు సార్, చూడలేదండి మేము అన్నారు వాళ్ళు. అలాగే దేవుణ్ణి ఎప్పుడైనా తాకారా అన్నాడు. అంటే అబ్బే లేదండి, తాకలేదండి. దేవుడి స్వరం మీరు ఎప్పుడైనా విన్నారా మరి పోనీ, దేవుడు మాట్లాడుతుంటే విన్నారా? అంటే లేదండి, వినలేదండి. చూసారా, చూసారా? కనుక దేవుడు లేడు అని వాళ్ళకి చెప్పారు. అరే ప్రొఫెసర్ గారు భలే చెప్పారని అందరు చప్పట్లు కొట్టేశారు అనమాట. అప్పుడు అందులో నుండి ఒక కామన్ విద్యార్థి లేచి, ప్రొఫెసర్ గారు నాకు అనుమతిస్తే ఒక నిమిషం నేను మాట్లాడతానంటే, ప్రొఫెసర్ గారు అనుకున్నారు తన ఈ యొక్క లాజిక్ను ఆయన అప్రిషియేట్ చేయడానికి వస్తున్నాడేమో అనుకున్నాడు. ఓకే అనుకొని, ఎస్ యూ కెన్ కమ్ ఫార్వర్డ్ అండ్ ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్. సో ప్రొఫెసర్ గారి పక్కన నిలబడి, డియర్ ఫ్రెండ్స్, మన ప్రొఫెసర్ గారి మెదడును మీరు ఎప్పుడైనా చూసారా? చూడలేదు. ప్రొఫెసర్ గారి మెదడు మాట్లాడడం మీరు విన్నారా? లేదండి. పోనీ మెదడును తాకి చూసారా? చూడలేదండి. కనుక మన ప్రొఫెసర్ గారు ఇచ్చిన లాజిక్ ప్రకారం మన ప్రొఫెసర్ గారికి మెదడు లేదని ఇందుమూలముగా తెలియజేయుచున్నాను అన్నాడు. ఓకే ఓకే. సో లాజిక్ అదే, రోబో తనను తయారు చేసిన వాడిని చంపినట్టు కొన్ని లాజిక్స్ మన జీవిత విధానాన్ని చంపి పడేస్తాయి. ఎందుకంటే అది అందులో రాంగ్ ఉన్నదనుకోండి, కొంచెం అది మిస్కాన్సెప్ట్ అవుతుంది, మిస్ ఫైర్ అవుతుంది. అలాగున ప్రొఫెసరు తను ఒక లాజిక్ ఇచ్చాను అనుకున్నాడు, కానీ అది తన మీద ప్రయోగించుకున్నప్పుడు ఏమవుతుంది? నాస్తిక మిత్రులు ఓ దేవుడు లేడు, దేవుడు లేడు అంటారు. ఎందుకు లేదంటారంటే, వాస్తవానికి వాళ్లకు సైన్స్ కరెక్ట్ అని తెలియదు, దేవుడు లేడని 100% తెలియదు. ఏమిటంటే, ఈ దేవుడి పేరు మీద జరుగుతున్న కొన్ని ఆకృత్యాలు ఉన్నాయి. ఓకే, ఏమండి, మతం పేరు మీద కానివ్వండి, దేవుడి పేరు మీద కానివ్వండి, దేవుడిని అడ్డు పెట్టుకొని కానివ్వండి, చాలా రకాలైన దుష్కార్యాలు జరుగుతున్నందుచేత ఈ వ్యక్తులకు ఏమవుతుందంటే, ఈ దుష్కార్యమును చూసి వీడు ఏ పేరైతే చెబుతున్నాడో అసలు అదే లేదు, అదిగో అక్కడ పడుతుంది అనమాట దెబ్బ. ఓకే, ఏమండి. సో ఇప్పుడు కమ్యూనిస్ట్ సహోదరుడు ఒకడు తప్పు చేసినంత మాత్రాన కమ్యూనిజం సిద్ధాంతమే తప్పు కాదు కదా. అలాగన వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఒక వ్యక్తి దేవుడి పేరు వాడుకొని దేవుని పేరు మీద కొన్ని ఆకృత్యాలు చేస్తుంటే, సో వీడు ఇలా ప్రవర్తిస్తున్నాడు కనుక అసలు వాడు నమ్మిన దేవుడే లేడు, వాడు చెబుతున్న దేవుడే అబద్ధం అనే కాడికి వచ్చేస్తున్నారు. అది ఒక కాంగ్రెస్ కార్యకర్త, ఒక టీఆర్ఎస్ కార్యకర్త, ఒకవేళ తెలుగుదేశం కార్యకర్త, అందులో ఒకడు తప్పు చేసినంత మాత్రాన ఆ పార్టీ అంతా తప్పు చేసినట్టు కాదు. అలాగే ఒక భక్తి పేరు మీద, దేవుడి పేరు మీద ఒక వ్యక్తి తప్పులో ఉన్నాడు కాబట్టి వాడు నమ్మిన సిద్ధాంతమే అసలు అబద్ధం అనకూడదు. ఎస్, ఈనాడు విద్య పేరిట అంత వ్యాపారం జరుగుతుంది కాబట్టి విద్య వేస్ట్ అందమ్మా. ఎస్, అలాగున విద్య అనేది మానవుడికి అవసరం, కానీ దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు మనుషులు. ఓకే, సో దుర్వినియోగం చేసుకుంటున్నారు కాబట్టి విద్య అన్నదే లేదు, విద్య అన్నదే ఉండకూడదు అని అనేది ఎంత బుద్ధిహీనతో. దేవుడి పేరు మీద, మతం పేరు మీద కొన్ని తప్పిదాలు జరుగుతున్నాయి కనుక, మరణకాండ జరిగింది కనుక, సో దేవుడే లేడు అనడం కూడా బుద్ధిహీనత. అంటే మీరు దేవుడు ఉన్నాడు అనే దానికి ఈరోజు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఉన్నాడు కాబట్టి ఉన్నాడని చెప్పడానికి ప్రయత్నం చేస్తారండి.